వైసీపీ ప్రభుత్వంపై చినరాజప్ప మండిపడ్డారు. ప్రతిపక్షాలను అణిచివేయాలనే యత్నంలో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పి ఆయన అన్నారు. సీఎం జగన్ తీరుపై టీడీపీ నేత చినరాజప్ప మండిపడ్డారు. దళితులను అణిచివేయాలనే ప్రయత్నంలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. కరోనా సమయంలో నిబంధనలను వైసీపీ ఎమ్మెల్యేలు అతిక్రమించారని చెప్పి కూడా ఆయన అన్నారు. గుంటూరు జిల్లాలో ఓ మైనారిటీ వ్యక్తిని సీఐ దుర్భాషలాడిన సందర్భం ఉందని కూడా చెప్పారు. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. దళితులపై దాడులను పట్టించుకునే స్థితిలో వైసీపీ ప్రభుత్వం లేదని చెప్పి చినరాజప్ప అంటూ ఉన్నారు. మొత్తానికి ఈరోజు వైసీపీ ప్రభుత్వంపై చినరాజప్ప వ్యాఖ్యలు చేశారు. Mm-hmm.